చేస్తున్నటువంటి ఎత్తుగడగాను పరిగణించాల్సి ఉంటుంది. ఇకపోతే రేపు చంద్రబాబు భారీ బహిరంగ సభ మీద కూడా ఒక టెన్షన్ వాతావరణం ఇప్పటించే నెలకొన్నటువంటి పరిస్థితి, వ్యతిరేకమైనటువంటి ఫ్లకార్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా కయ్యానికి కాలు ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే నువ్వా నేనా అనేటువంటి, నువ్వు నేను అంతే వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి రీతిలో నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన చేసినటువంటి క్రమంలో ఒక 4 బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టించి, ఎందుకంటే ఆయన ఉన్న 5 సమయంలో మొదటి 2.5 ఏళ్ళు పూర్తిగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలపైనే ఫోకస్ చేశారు అనుకున్నా కానీ 2016-17 నాటికి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయాలనేటువంటి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి 2017 తర్వాత దానిపైన తీర్మానాలు చేశారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేశారు కాబట్టి 2018 నిర్మాణాలు మొదలుపెట్టినా కానీ 2019 ఎన్నికల నాటి ఖచ్చితంగా అక్కడ శాశ్వత భవనాలను ఆవిష్కరించేటువంటి అవకాశం ఉండేది, దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. అలానే చట్టపరంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అలానే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి 3 రాజధానుల మంత్రాంగం చుట్టూ వ్యవహారాలు మొత్తం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇద్దరి వైఫల్యాలు ఉన్నాయి. ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలోనే రాజకీయ ఎత్తుగడలు ఒకరిపైన ఒకరు వేసుకుంటూ మరొక పార్టీలు ఎంటర్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు అలానే బీజేపీ నాయకులు కొంత అమరావతికి అనుకూలంగా చేసినటువంటి వ్యాఖ్యలను మనం పరిగణలోకి చూడొచ్చు, కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజధాని అమరావతి అని తేల్చి చెప్పినటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత మూడో పక్షం ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి రీతిలోనే వైసీపీ టీడీపీ ఒకరిపైన ఒకరు ఎత్తుగడలు వేస్తున్నటువంటి రీతి కనిపిస్తుంది తప్పితే ఇందులో వేరే కోణం ఏది కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఇప్పుడు హడావుడిగా R5 జోన్ మీద ఆయన అక్కడికి వెళ్ళి సభ నిర్వహించాల్సినటువంటి అవసరం హడావుడి ఏముంది, ఆయన వెళ్తున్నారనగానే మరోవైపు నుంచి, ఎందుకంటే ఆల్రెడీ రైతులు ఆందోళన చేస్తున్నారు, ఆ రైతుల ఆందోళనలోనే సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముందడుగు వేయొచ్చు. ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు చంద్రబాబు నాయుడు రైతు శిబిరాలను సందర్శించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు అక్కడ బహిరంగ సభను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని అడ్డుకుంటారు. ఇక్కడనే కాదు, చాలా చోట్ల బహిరంగ సభలు కానీ విపక్ష నేతలు నిర్వహించినటువంటి ప్రతి ఆందోళన విషయంలోనూ వైఎస్ఆర్సీపీ కౌంటర్ స్ట్రాటజీలు వేస్తూనే ఉంది. కాబట్టి అటువంటి స్ట్రాటజీనే ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఆ జైల్ సింగ్ నగర్ ప్రాంతంలో చేసేటువంటి ఇది కనిపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడు పైన సిగ్గు అంటూ ప్లకార్డులు బ్యానర్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రేపు జరిగేటువంటి ఇప్పుడు రీసెంట్ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల వర్షం కురిసింది. మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అనుచరులే దీనిలో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఐపాక్ టీం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అన్నారు. అసలు లేదు, రివర్స్లో చంద్రబాబు నాయుడు బృందాలే అటాక్ చేసినాయంటూ ఆయన ఆందోళన చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ప్రతి చోట కూడా ఒక రాజకీయ వైషమ్యాన్ని సృష్టించేటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ చర్చ మొత్తం అటు అధికార పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్షం చుట్టూ ఈ రెండింటి చుట్టూనే నడిచే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ నడుస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే రేపు అమరావతిలో కూడా దాదాపు అటువంటి ఉద్రిక్త పరిస్థితిలో జరిగే అవకాశం ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారికి అండగా లేదా చంద్రబాబు నాయుడు గారు అండగా వెళ్ళేటువంటి క్రమంలో అమరావతి రైతుల్ని ఇప్పుడు సంఘీభావంగా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నటువంటి శిబిరాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ ఏదో ఒకటి అవతల పక్షం నుంచి కవ్వింపు చర్యలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ ఈ కవ్వింపులు వీటన్నిటికంటే కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకు వెళ్ళాలంటే, ఒకటి మాస్టర్ ప్లాన్ అమలు విషయంలో కోర్టు జడ్జిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఒక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం గుర్తిస్తుందిగా, 3 రాజధానుల మాట ఎలా ఉన్నా కానీ ముందు శాసన రాజధానిగా అయితే అమరావతిని గుర్తిస్తుందిగా. అక్కడ జరగాల్సినటువంటి నిర్మాణాలు మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలు అంటే ప్రభుత్వం ఏదో భారీ భవనాలు కట్టాలనో, ఇప్పుడు నడుస్తున్న శాసనసభ ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు నడిచిపోతాయి, కానీ మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలకి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతంగా దాన్ని మలచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని గాలి కొదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లోనే భూములన్నింటినీ R5 జోన్గా గుర్తిస్తామని చెప్పని, అక్కడ భూములు కేటాయిస్తామని, మళ్ళీ అది కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్న పేదలకైనా కానీ అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ కొత్త డిమాండ్ని తీసుకురావడం అనేది ఖచ్చితంగా కవ్వింపు చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది. దానికి ప్రతీకారాత్మకంగా తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి సభ కనిపిస్తుంది. అక్కడ జరిగేటువంటి సంఘటనలకి 100% ఈ 2 పార్టీల బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాలక పక్షంగా ప్రభుత్వానికి మరింత బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నియంత్రిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ అక్కడ ఏదైనా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు జరిగినా, విధ్వంసకాండ జరిగినా కానీ ప్రభుత్వమే ఖచ్చితంగా దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జ్యోతి, అయితే దీని మీద జనసేన లాంటి పార్టీలు కానీ